शभद्रेशो नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्ठिति कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपा कुमाराय गोविंदाय नमो नमः। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वंदे श्रीगुरु दीनतारिणं परमानंद माधवं श्रीचैतन्य ईश्वरं। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा राम राम हरे हरे। हरे कृष्णा माताजी बरबूस अंदर की स्वागत। सो मनम इपड़ 15 श्लोकाल वरकू चेप्पुकुन्नाम। लास्ट क्लास लो वच्चेसी 11 నుంచి 15 వరకు చెప్పుకున్నాం। ఎవరికైనా ఏమైనా గుర్తున్నాయా మాతాజీ పాయింట్స్, దేని గురించి డిస్కస్ చేసుకున్నామో, అనే దేని గురించి చెప్పుకున్నాము? హరే కృష్ణ మాతాజీ, 11th శ్లోకాలో ద్వారకా ఎలాగ ప్రొటెక్ట్ అంటే ఎలాగైతే కాపాడబడి ఉన్నది వృష్ణి వంశీయుల ద్వారా, అక్కడ ఒక ఎనాలజీ కూడా ఇచ్చారు ప్రభుపాద్, నాగలోకం ఎలా అయితే నాగాస్ నుంచి ప్రొటెక్షన్, భోగవతి అది ఏదైతే భోగవతి అదే క్యాపిటల్ నాగలోకం యొక్క రాజధాని భోగవతి, భోగవతిని ఏవైతే నాగలోకాలు నాగులు అదే సర్పాలు ఏ విధంగా కాపాడుకుంటారు అదే విధంగా కృష్ణ వంశస్థులందరూ కూడా వాళ్ళ పేర్లన్నీ ఇచ్చి వాళ్ళందరూ దాన్ని కాపాడుకుంటున్నారు అని చెప్పేసి చెప్పారనమాట. ఆ తర్వాత చెప్పండి, అంటే ఆయన భగవంతుడు స్వర్గలోక వాసులు అంటే దేవతలకు కూడా ఆయన్ని చూడలేరు మాతాజీ, అతని ఎంతో ప్రేమయంతో మాకు ఆమె దర్శన భాగ్యం కలిగింది అనేసి వాళ్ళు ఎంతో సంతోషపడతారు మాతాజీ, ఆ రూపం ఆమె చూడగలుగుతున్నామని. ఈవెన్ దేవతలు కూడా క్షీరసాగరం నుండి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏదైనా చెప్తే అక్కడున్న క్షీరసాయి విష్ణు వాళ్ళకి ప్రత్యక్షం అవుతారు అనేసి చెప్పారు మాతాజీ, అంతటి దేవతలకు కూడా ఇవ్వనంత భాగ్యం మాకు వచ్చింది అనేసి అక్కడ చెప్పారు మాతాజీ. అలాగే రోజు చూడగలుగుతున్నాం ఎంత గొప్ప అనేది చెప్పారు అనేది మాతో చెప్పారు. 12 శ్లోకాలు ఎవరికైనా గుర్తుందో, చాలా గోల్డెన్ పాస్పోర్ట్ అని కూడా చెప్పారు చెప్పండి మాతో. 12 చాప్టర్లో ప్రకృతి గురించి చెప్పారు మాతాజీ, భౌతిక జగత్తులో ప్రకృతిని ఎలా ఉపయోగించుకోవాలి, ప్రభుపాద ఏం చెప్పారు, మనం ఉపయోగం వల్ల ఏముంటుంది, మన జీవన విధానం ఎలా ఉంటుందో అది వివరించారు మాతాజీ, చాలా బాగుంది. 3 పాయింట్లు చెప్పుకున్నాం, ఏమన్నా గుర్తున్నాయా మాతాజీ? మన నాగరికత, మానవ నాగరికత అభివృద్ధి అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పుకున్నాము. ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది చెప్పారు. గోవులను పెంచడము, చెట్లు పెంచడము, కరెక్ట్. సో అలా కాకుండా ఇప్పుడు మనం ఏదైతే పరిశ్రమలు ఇవన్నీ తెచ్చుకుంటున్నామో వీటి వలన ఏమి ఉపయోగం లేదు అనేది మెయిన్ చెప్పారనమాట. ఆ తర్వాత మిగతా 3 శ్లోకాల్లో ఏంటంటే మన అందరూ రాజమార్గము తోరణాలు ద్వారా కన్నెట్టి. సో దాని నుంచి 3 పాయింట్లు తెలుసుకున్నాం మనం. ఎవరైనా చెప్తారా ఏం చెయ్యాలి అనేది? ఎవరినైనా ఒక ఒక అతిథి మన ఇంటికి వస్తే ఏ విధంగా స్వాగతించాలి, ఒక గురువు వస్తే ఏ విధంగా ఉండాలి అనేది దీని ద్వారా తెలుసుకుంటాం. 3 పాయింట్లు అనేది ముఖ్యం అనమాట. ఏంటి అంటే, ఒకటి వచ్చేసి నీట్ గా పెట్టుకోవడం, క్లీన్ చేసుకోవడం, ప్లేస్ అంతా చాలా శుభ్రంగా ఉంచుకోవడం అనమాట. వాళ్ళంతా వీధులు కడిగి గంధాలతో ఉన్న నీళ్లు చల్లి, సుగంధాలతో ఉన్న నీళ్లు చల్లి ఇవన్నీ చేశారు కదా అవి. ఇంకోటి డెకరేషన్, మొత్తం పూలతో అలంకరించారు దారులన్నీ కూడా, రాజమార్గాలు, ఇళ్ళు, ప్రతి ఒక్కళ్ళు కూడా. అలాగే ఇంకోటి మెయిన్, తినడానికి ఆరతి చెయ్యడానికి ఏమేం కావాలో ప్రతి ఒక్కళ్ళు ఇంటి ముందు పెట్టుకొని రెడీగా ఉన్నారు. సో అందుకని మనం కూడా ఈ 3 ఇంపార్టెంట్ అనమాట. ఎవరినైనా ఒకటి నీట్ గా శుభ్రంగా ఉంచుకోవడం, పరిశుభ్రత, 2 అలంకరించడం, 3 వచ్చేసి ప్రసాదం, ఫుడ్ ఇవ్వడం అనమాట. సో దాంట్లోనే చెప్పుకున్నాం, ఏదైనా ఒక గెస్ట్ మన ఇంటికి వచ్చి ఏమైనా తినకుండా వెళ్తున్నాడు అంటే ఆయన అసంతృప్తిగా వెళ్తున్నట్టే అనేది తెలుసుకోవాలి. అందుకని ప్రథమంగా మనం ఇంటికి వచ్చిన వెంటనే మంచినీళ్ళు ఇవ్వడం, ఏమైనా తినడానికి ఇవ్వడం, మంచిగా మాట్లాడడం, ఇవన్నీ చేయాలి అనేది ఇక్కడ మనం నేర్చుకున్నాం అనమాట. సో ఇప్పుడు మనం 16 నుంచి 23 శ్లోకాల వరకు కూడా ఇంకో బ్యాచ్ శ్లోకాల్లోకి వచ్చామన్నమాట. ఇవి ఏంటి అంటే, భగవంతుణ్ణి వీళ్ళు ఆహ్వానించడం అంటే ఎంత ఉత్సుకతతో, అంటే మనం ఎవరైనా ఒక మనిషి వస్తూ ఉంటే ఎంత
ఉత్సాహం చూపిస్తామో, ఏ విధంగా వాళ్ళు వెళ్ళి భగవంతుడిని ఆహ్వానించడానికి రెడీ అయ్యారు అనేది ఒకటి అయితే, రెండోది భగవంతుడు ఏ విధంగా అది స్వీకరించి మళ్ళీ వాళ్ళని సత్కరించారు అనేది అన్నమాట. సో 16 నుంచి 20 వరకు వస్తుంది మీకు శ్లోకాలు వచ్చేసి, భగవంతుడిని ఎవరెవరు ఎలాంటి వాళ్ళు అందరూ కూడా ఏ విధంగా ఎంత ఉత్సాహంతో భగవంతుడి దగ్గరికి వెళ్ళారు అనేది. తర్వాత 21 నుంచి 23 వరకు వచ్చేసి భగవంతుడు వాళ్ళని ఏ విధంగా అది స్వీకరించి మళ్ళీ వాళ్ళని సత్కరించారు అనేది 23 వరకు వస్తుంది అన్నమాట. సో ఇవాళ ఇది ట్రై చేద్దాము ఫినిష్ చేయడానికి. ఆ మాతాజీ శ్లోకా చదువుతారా మీరు 16 16 అమ్మా. పైకి వెళ్ళిపోయింది పైనే ఉంది 16 పైనే ఉంది 16 సైడ్ జరుపు సైడ్ ఉంది 16 17 తర్వాత తీసుకురా 16 17 అన్నది కదా అదేనా? అవును మాతాజీ. సమ్యప్రేష్టమాయాంతం వసుదేవో మహామనాః అకురుర్వస్య గృహే సత్యారామస్యాద్భుత విక్రమం ప్రహర్ష వేగోశ్చైనాసన భోజనాః. ఇక్కడ కూడా మాతాజీ అక్రూర అక్రూర ఉగ్రసేనశ్చ మాతాజీ పైది మొత్తం ప్రీతముడైన శ్రీకృష్ణుడు అని ఉంది కదా, అదే అదే. తమ ప్రియతముడైన శ్రీకృష్ణుడు ద్వారకాధామమునకు హరిదించిన వాడని ఈనంతనే వసుదేవుడు అక్రూరుడు ఉగ్రసేనుడు మానవాతీతమైన శక్తిమంతుడు బలరాముడు ప్రద్యుమ్నుడు చారుచేష్టుడు జాంబవతీతనయుడైన సాంబుడు మునగ వారు ఆనందాదిరేకముతో శైనాసన భోజనాదులను విడిచిపెట్టిరి. హరే కృష్ణ. సో ఇక్కడ సూత గోస్వామి ఏం చెప్తున్నారు అంటే 16 17 వీళ్ళంతా ఎవరైతే అంటే చాలా భగవంతుడికి చాలా దగ్గరగా ఉండే వాళ్ళు అనమాట, వీళ్ళంతా ఏ ఆ టైంలో ఏం చేస్తున్నారు, ఒకళ్ళు తింటా ఉన్నారు, ఒకళ్ళు పడుకుంటా ఉన్నారు, రకరకాల పనుల్లో ఉన్నారనమాట. కానీ వాళ్ళంతా ఏం చేశారు, ఎప్పుడైతే భగవంతుడు అక్కడ శంఖం ఊదాడా ఆ ధ్వనిని విన్నారో విని వెంటనే అవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయారనమాట. సో మనకు ఒక్కోసారి ఏదైనా ఒక పని వస్తూ ఉంటుంది, వచ్చినప్పుడు ఏదైనా ఒక ఇక్కడ ఏదైనా సేవ ఇవ్వచ్చు అది ఉండొచ్చు, మనం తింటున్నాం కదా తిన్నాక వెళ్ళొచ్చులే అనుకుంటూ ఉంటాం కదా. సో ఇప్పుడు దీని నుంచి మనం ఏంటంటే నేర్చుకోవాలి, ఒక గురువు పని కానీ ఒక భగవంతుడి పని కానీ వచ్చినప్పుడు మనం ఇలాంటివి లెక్క చేయకుండా మనం వెళ్ళి ఇమీడియట్ గా ఆ పని చెయ్యాలి అనేసి. ఒక్కోసారి మనకి అదే తినడానికి కూడా టైం లేకుండా సేవలు దొరుకుతూ ఉంటాయి, ఆ టైంలో అయ్యో మనం తినలేదు అనుకోకూడదు, ఎందుకంటే దానికన్నా అత్యధికమైన ప్రయారిటీ దానికి ఉంది కాబట్టి. ఓకే, ఏదన్నా హెల్త్ ఇష్యూస్ అలా ప్రాబ్లం ఉన్నప్పుడు ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో వీళ్ళందరికీ అంత ఆనందంతో వెంటనే వాళ్ళు చేసే పనులు ఏదైతే నిద్రపోతా ఉన్నారు, కొంతమంది కూర్చొని ఉన్నారు, కొంతమంది తింటూ ఉన్నారు, అవన్నీ కూడా వదిలిపెట్టేసి వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. సో ఎవరెవరు వెళ్ళారు అనే పేర్లు దాని ప్రభాద్రి వారు వాళ్ళ గురించి కూడా కొంచెం రాసి ఉన్నారు. ఫస్ట్ ఎవరు అంటే వసుదేవుడు ఎవరో తెలుసు కదా మనందరికి, ఎవరు వసుదేవుడు? కృష్ణుడి తండ్రి మాతాజీ, కృష్ణ పరమాత్మ, కృష్ణ భగవాన్ యొక్క తండ్రి. ఆయనే బలరాముడికి కూడా తండ్రి అవుతారు. ఈయన ఉగ్రసేనుడి కింద అంటే ఉగ్రసేనుడి యొక్క అల్లుడు అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట, ఎందుకంటే ఆ సొంత అల్లుడి కింద రాడు ఆయన,
బట్ కానీ అది ఎక్కువగా ఏంటంటే ఆ ఉగ్రసేన వెనక్కి పెట్టాలి మధుర రాజ్యం ఏదైతే ఉంటుందో సీతామాతజీ మీరు కొంచెం మ్యూట్ లోకి వెళ్తారా సో ఆ విధంగా ఏంటి అంటే ఆయన ఆ దానికి ఒక మంచి ఏమంటారు మంత్రిగా పనిచేస్తూ ఉండేవాడు అనమాట ఈయనే బలదేవుడికి సుభద్రాకి కూడా తండ్రి ఇంకా వచ్చేసి ఆ ఉగ్రసేన కింగ్ దగ్గర ఉగ్రసేనుడి దగ్గర ఆయన మంచి మంత్రిగా పనిచేస్తూ ఉండేవాడు అనమాట ఆ తర్వాత ఈయనేంటి అంటే ఉగ్రసేనుడి యొక్క తమ్ముడు ఉంటాడు తమ్ముడు పేరేం రాలేదు ఎక్కడాను బట్ అతని తమ్ముడికి మొత్తం వీళ్ళు దేవకి వీళ్ళంతా 8 మంది పిల్లలు అయితే ఇంకా ఎక్కువ ఉంటారు వాళ్ళలో 8 మందిని ఈయన చేసుకుంటాడు అనమాట పెళ్లి సూరసేన ఉగ్రసేన తమ్ముడు కాదు మాతాజీ వస్తే తండ్రి పేరు సూరసేన అనేది తమ్ముడు పేరు నేను మొన్న లెక్చర్ లో విన్నాను మాతాజీ గుర్తు రావట్లేదు నాకు సూర్యసేన కాదు మాత సూర్యసేన వచ్చేసి వసుదేవుడి యొక్క తండ్రి పేరు ఏదో ఉంది మాతజీ నేను మర్చిపోయాను బట్ ఇందులో ప్రప్పాది ఇవ్వలేదు సో ఆయన 8 మందిని పెళ్లి చేసుకుంటాడు అనమాట సో ఇది ఆయన వసుదేవుడి గురించి ఇచ్చింది ప్రభుపాద నెక్స్ట్ వచ్చేసి అక్రూర గురించి అక్రూర గురించి మన అందరికీ తెలుసు దేనికి అయినా నవభక్తిలో ఒక దానికి సంబంధించింది నవవిధ మాతజీ రాలేదు చూసారా నాకు నవ్యద భక్తిలో దేనికి ఆయన అక్రూరుడు ఫేమస్ కీర్తనకి మాతాజీ కీర్తన కాదు వందనం మాతాజీ ఇక్కడ కీర్తన ఉంది మాతాజీ హరే కృష్ణ అవునా లేదు లేదు మాతాజీ వందనం మీ అందరికీ తెలుసు కదా ఎప్పుడు ఆయన అక్రూరుడు కృష్ణుడి నుంచి తీసుకొని బృందావనం నుంచి తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఆయనకి నీళ్ళల్లో చూపిస్తారు కదా మళ్ళీ ఇక్కడ విష్ణు బలరాములు లాగా అనంత శేషుల్లాగా కనిపిస్తారు రెండు కనిపిస్తూ ఉంటాయి ఆయన ఇదైపోతాడు అప్పుడు ఆయన నమస్కారం చేస్తూ కూర్చుంటాడు అనమాట అది అందులో అలాగుంది ఇక్కడ కీర్తనం అనేది ఏకైక విధానం లేదు మాతాజీ కీర్తనానికి ఎవరు మాతాజీ మనకు బాగా తెలుసు ఎవరు కీర్తనానికి ఫేమస్ అదే ఇక్కడ ఇలా ఉంది అందుకే నేను ఇప్పుడు అడిగాను ఎందుకంటే నా డౌట్ క్లియర్ అవ్వట్లేదు అది మాతాజీ కీర్తనానికి మనకి సుఖదేవ గోస్వామి కదా చెప్పుకుంటాము ఎందుకంటే కంటిన్యూస్ గా భాగవతం చెప్తూ ఉంటారు కాబట్టి ఆయన కీర్తనంకి భగవంతుడి చెప్పుకుంటాం రసాని పర్పోర్ట్లో ఇచ్చారు దేవకుడు దేవకి ఫాదర్ పేరు దేవకుడు దేవకుడు ఓకే దాంట్లో ఉంది అది సరిగ్గా కనపడలేదు కదా అందుకే అవునవును ఓకే ఓకే మాతాజీ నేను చదవలేదు మాతాజీ సో ఈ విధంగా అక్రూరుడు ఏంటి అంటే ఆయన కూడా వృష్ణి డైనెస్టీలో చెప్పాలి అంటే ఒక పవర్ఫుల్ మంత్రి కింద అనమాట ఆయన ఒక కమాండర్ అంటే మొత్తం ఒక ఏమంటారు సేనాధిపతులందరినీ చూసుకోవడానికి కూడా ఒక పెద్ద కమాండ్ ఉంటుంది కదా వాళ్ళ ఆయన అనమాట ఆయన నెక్స్ట్ వచ్చేసి ఈయన యాక్చువల్గా అయితే ఉగ్రసేన యొక్క అల్లుడేనంట వాళ్ళ కూతురు అంటే కంసుడి యొక్క చెల్లెల్నే చేసుకున్నారు కానీ వీళ్ళిద్దరికీ ఎప్పుడూ కూడా టచ్ ఉండేది కాదంట మామ అల్లుడికి ఎప్పటికీ కూడా ఇంకో పేరు ఏంటంటే ఉగ్రసేనుడికి అహుకా అని కూడా పేరుందంట ఆయనకి సో ఇదైతే నాకు నేను ఇప్పుడే తెలుసుకున్నాను పర్పోడు చదివినప్పుడే అహుకా అని పేరు అని ఉగ్రసేన యొక్క అల్లుడు అని చెప్పేసి అయితే వీళ్ళిద్దరికీ ఎప్పుడు కూడా మంచి సంబంధాలు అనేవి లేదు కానీ మాతాజీ ఇంకొకసారి చెప్పరా ఉగ్రసేన ఎవరి అల్లుడు మాతాజీ ఉగ్రసేనుడి అల్లుడు అక్రూర ఓకే 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 అయితే వీళ్ళిద్దరూ కూడా అంటే మంచి సంబంధం ఇక్కడ మెయిన్ ప్రప్పాదుల వారు ఏం చెప్పారు అంటే వీళ్ళిద్దరూ మంచి డివోటీస్ అది ఒక్కటే మనం చూడాలి ఒక్కొక్కసారి ఏంటి అంటే మనకి చూడండి డివోషన్ లో ఉన్నప్పుడు ఇద్దరు మంచి డివోటీస్ కానీ వాళ్ళిద్దరూ ఒక చోట ఉంటే ఆ పని చాలా లేట్ అయిపోతూ ఉంటుంది సో అలాంటప్పుడు ఒక్కొక్కరిని వేరు చేసి వాళ్ళని ఒక దాంట్లో వీళ్ళని ఒక దాంట్లో పెడతారు అలాని డివోటీస్ అందుకని మనం దాన్ని చూడకూడదు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళ యొక్క బంధవ్యాలు బాగాలేదు ఇదేంటి డివోటీస్ కదా ఎలా ఉండాలి ఏంటి అలా ఏంటంటే అలాంటి తప్పులు మనం పట్టకూడదు కానీ ఏంటంటే ఏదైనా పని జరిగేటప్పుడు వాళ్ళిద్దరు ఒక చోట ఉంటే మంచిది కాదు అనుకున్నప్పుడు విడదీసి సేవ ఇవ్వాలి తప్ప మనము విడిగా దాని గురించి మాట్లాడే అర్హత మనకి లేదు వాళ్ళు భక్తులు ఇద్దరు అని చెప్పేసి
చెప్పారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఉగ్రసేన. ఉగ్రసేనకి ఇంకో పేరు ఇప్పుడే చెప్పుకున్నాము, ఆహుక అనేసి. సో ఆయన కూడా మనకి తెలుసు ఎప్పుడైతే కంసుడు ఏ విధంగా అయితే ఆయన్ని జైల్లో పెట్టేస్తాడు, తర్వాత ఈ కృష్ణ వచ్చి రిలీజ్ చేసిన తర్వాత విడిపించిన తర్వాత మళ్ళీ మొత్తం కూడా రాజ్యాన్ని మళ్ళీ ఉగ్రసేనుడికే ఇస్తారు. ఆయనే మధుర రాజ్యాన్ని అంతా కూడా పరిపాలిస్తూ ఉంటాడు. ఆయన ఒక పవర్ఫుల్ కింగ్ అన్నమాట. ఆయన తర్వాత వచ్చేసి ఈయన కుంతిభోజ యొక్క కజిన్ బ్రదర్ కూడా అవుతారు. ఆ విధంగానే కదా వసుదేవ వీళ్ళకి అవుతారు. ఇంకోటి వచ్చేసి కంస యొక్క తండ్రి. ఈ విషయాలే అక్కడ చెప్పారనమాట ఉగ్రసేన గురించి. ప్రద్యుమ్న ఎవరు ఎవరికైనా తెలుసు కదా, ప్రద్యుమ్న ఎవరు? కల్పిణి అను కృష్ణుడి యొక్క కొడుకు అనమాట. ఆయన ఎవరు అవతారం అని చెప్తారు? మన్మధుడు. సారీ సారీ సారీ, ఇంకోటి ఛాన్స్ ఇట్లేదు. మన్మధుడు కానీ యావన్ మాతాజీ, మన్మధుడు కానీ సనత్ కుమారుడు కానీ అని చెప్తారు. యాక్చువల్ గా మనకు తెలిసింది అయితే స్టోరీ అంతా కూడాను రంతీదేవి రావడము, ఈయన మళ్ళీ చిన్న పిల్లోడిగా చేపలో ఉన్నాడని తెలుసుకొని మళ్ళీ ఆ పిల్లోడిని కాపాడి పెంచి పెద్ద చేసి, ఇదంతా స్టోరీ మనకి 10th Canto మనం చదువుతాం. కృష్ణా బుక్ లో ఉంటుంది, 10th Canto కూడా వస్తుంది అనమాట ఈ స్టోరీ అంతా. సో ఆయన వచ్చేసి కామదేవుడు, మన్మధుడి అవతారం అని కూడా మనకి చెప్తారనమాట. సో ఆయన ఏంటంటే చిన్నప్పుడే ఎగ్జాక్ట్ గా కృష్ణ లాగే ఉంటాడు. ప్రద్యుమ్నకి కృష్ణకి డిఫరెన్స్. మాతాజీ డిస్టర్బెన్స్ వస్తుంది మాతాజీ. అదే ఎవరో మాట్లాడుతూ ఉన్నారు మాతాజీ, నాకు కూడా ఎవరైనా క్వశ్చన్ అడుగుతున్నారేమో అనుకుని ఆగిపోతున్నాను నేను కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ప్రద్యుమ్న గురించి అదనమాట. ఆయన వచ్చేసి మంచి ఏమంటారు అన్ని యుద్ధం చేయడంలో కూడా అది. నెక్స్ట్ ప్రద్యుమ్న వచ్చేసి భగవంతు ఇది చతుష్ ఏమంటారు మాతాజీ వాటిని, క్వాడ్రఫుల్ ఎక్స్ప్లెనేషన్ ని తెలుగులో సంకర్షణ ప్రద్యుమ్న అనురుద్ధ వాసుదేవ మన చతుర్వ్యూహం అనుకుంటున్నారు. ఫస్ట్ చతుర్వ్యూహంలో మూడోది అనమాట వాళ్ళు, ఆయన ప్రద్యుమ్న అనేది ఎప్పుడూను అదొకటి. చారుసేన ఎవరు అంటే రుక్మిణీదేవి అను మళ్ళీ కృష్ణుడి యొక్క రెండో కొడుకు పేరు అనమాట ఇది చారుసేన. ఆయన కూడా మంచి పవర్ఫుల్, ఈ సేమ్ కృష్ణుడిలాగే మంచి అన్ని అంటే శక్తులు అన్ని కూడా ఆయనకి ఉన్నాయి అని చెప్పి చెప్తారనమాట. సాంబా వచ్చేసి ఆయన కూడా పెద్ద హీరో. మనకి తెలుసు స్టోరీ అంతా కూడా. సాంబా ఎవరు అంటే జాంబవతి కృష్ణ యొక్క కొడుకు. ఈయనకి గురువు ఎవరు అంటే మొత్తం ఆర్చరీ అంతా నేర్చుకుంది అర్జునుడి దగ్గర నేర్చుకున్నాడు ఆయన. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే యుధిష్ఠిరు మహారాజు యొక్క రాజసూయ యజ్ఞ అవన్నీ జరిగేటప్పుడు సాంబా కూడా అక్కడ ఉంటాడు అనమాట, చిన్నపిల్లోడి లాగా అక్కడ ఉంటాడు ఆయన. ఆ తర్వాత మనందరికీ తెలుసు ఎప్పుడైతే ఈ వృష్ణి డైనెస్టీ కానీ యదు డైనెస్టీ మొత్తం కూడా అంతా నాశనం అయిపోవడానికి ఒక రకంగా చూసుకుంటే సాంబా ఈయనే కారణం అవుతాడు అనమాట. ఎందుకంటే అందరూ కజిన్స్ అందరూ కలిసి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆయనకి ఒక ప్రెగ్నెంట్ లేడీ ప్రెగ్నెంట్ లాగా వేషం వేసేసి అక్కడ మునులందరూ ఎవరైతే రాసి యజ్ఞాకి వచ్చేసి వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళందరి ముందు వెళ్ళేసి మాకు ఎవరు పుడతారో చెప్పండి అని అడుగుతారు అనమాట. సో ఆ మునికి మునుల కోపం వచ్చేసి వాళ్ళు మీకు ఇనప ముద్ద పుడుతుంది అని చెప్పి ఇదే మీకు మీ వంశానికి నాశనానికి కూడా కారణం అవుతుంది అని చెప్పి చెప్తారనమాట. సో వెంటనే ఈ ఉగ్రసేనుడు ఏం చేస్తాడు ఇది తెలుసుకొని నిజంగానే ఆయన కడుపులో నుంచి ఒక ఎండకు ముద్దు వస్తుంది, దాన్ని అంతా పౌడర్ చేయించేసి అరగగొట్టించేసి దాన్ని అంతా కూడా నీళ్ళల్లో కలిపించేస్తాడు అనమాట. సో అందువని ఆ దాని వల్లనే దాని ద్వారానే ఒక చిన్నది యారోగా తయారు చేసి ఆ యారోతోనే కృష్ణుడికి మనం అంతర్ధానం అయిపోవడానికి కూడా కారణం అయిపోయింది ఆ జర అని వేటగాడి వేయడం ఇదంతా కూడా జరుగుతుంది. సో సాంబా అదొక రకంగా ఒక రీజన్ అవుతాడు అని చెప్పింది. బలరాముడి గురించి కూడా రాశారు. బలరాముడు వచ్చేసి భగవంతుడి యొక్క సేమ్ భగవంతుడి యొక్క అన్న, ఆయనకి ఎన్నో శక్తులు అన్ని ఉన్నాయి, ఆయనే ఫస్ట్ క్వాడ్రపుల్ అని కూడా చెప్పుకుంటాము. ఇదంతా అయిన తర్వాత మెయిన్ వచ్చేసి ఒకసారి హస్తినాపురాన్ని పైకి ఎత్తేస్తాడు ఆయన. ఒక్కసారి ఒక గుద్దు గుద్దితే అది కొంచెం హైట్ ఇట్లా వంగిపోతుంది అనమాట. అది ఎప్పుడు జరిగింది ఎవరికైనా గుర్తుందా బలరాముడు? మాతాజీ కరెక్ట్ కాదని చెప్తాను చూడండి. అంటే ఎవరు కృష్ణ మనవడిని అనుకుంటా మాతాజీ, బంధిస్తా అది ఆ బలవంతంగా దుర్యోధనుడి కూతుర్ని తను పెళ్లి చేసుకుంటారు ఏంటో కదా, బంధించేస్తారు కదా మాతాజీ, అప్పుడు బలరాముడు వెళ్తారు, కాకపోతే వాళ్ళు ఒప్పుకోరు అనమాట. కృష్ణుడు కూతురు బల కృష్ణుడు కూతురు అంటున్నాను దుర్యోధన్ దుర్యోధన
దుర్యోధనుడి కూతుర్ని ఈయన పెళ్లి చేసుకోవడానికి అనేసి బంధించుతారనమాట. బంధిస్తే సరే అనేసి అంతా కృష్ణుడు వీళ్ళంతా రెడీ అయిపోతారు యుద్ధానికి. అయితే అప్పుడు బలరాముడు చెప్తాడు వద్దు వద్దు, ఎందుకు మంచిగా మాటలతోటి అంతా సరి చెప్పి మనం అంతా పెళ్లి చేద్దాం వాళ్ళిద్దరికి అని చెప్పేసి వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత దుర్యోధనుడు కొంచెం నీచంగా మాట్లాడతాడు అనమాట. అప్పుడు ఈయనకి కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి ఒక్కసారి గుద్దు గుద్దే, అందుకే ఇప్పటికి కూడా హస్తినాపురం కొంచెం ఇట్లా ఎత్తుగా ఒక పల్లంగా వంగినట్టుగా ఉంటుంది అని చెప్పి చెప్తారనమాట. సో ఇవన్నీ ప్రపాదల వారు రాశారు. సో ఇవన్నీ మనకు తెలిసినాయే, కానీ ఒక్కసారి మళ్ళీ డిస్కస్ చేసుకున్నాం అన్నమాట. అంతే. దీంట్లో మెయిన్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఏది ఇంపార్టెంట్ అనేది మెయిన్ తెలుసుకోవాలి. అందుకొని మనము ఏదైతే మనం ఒక్కోసారి తిండికి నిద్రకి వీటికి ఇంపార్టెంట్ కాదు, మనము మిగతా భగవంతుడి సేవకి ఏదైనా గురువు సేవలు వచ్చినప్పుడు దానికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. సో అవన్నీ వదిలేసి ఎంత ఆతృతగా వీళ్ళంతా బయలుదేరారో భగవంతుడి దగ్గరికి, ఆ విధంగా మనం కూడా ఎప్పుడూ రెడీగా ఉండాలి సేవ కోసము అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ మాతాజీ 18 చదవండి. మాతాజీ वारणेन्द्रं पुरस्कृत्य ब्राह्मणैः ससुमङ्गलैः शङ्खतूर्यनिनादेन ब्रह्मघोषेण चादृताः प्रत्युज्जग्मुरथे पुष्टाः प्रणयागतसात्वसाः पुष्पं पट्टुकुनिन ब्राह्मणुलनु कूडि वारंदर्नु रथमुलपै श्रीकृष्णु चिंतकु वेगंगा तिरिगि शुभचिह्नमुलैन गजमुलु वारि ముందర నడిచినవి. శంఖ తూర్యములు రోగిపై పడుచుండా వేదమంత్రములు పలకబడిను. ఆ విధంగా వారందరూ ప్రణయాగతమైన వందనములను అర్పించారు. సో ఇక్కడ ఇందాక వచ్చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా బయలుదేరారు. ఇప్పుడు ఏ విధంగా వెళ్ళారు అంటే వాళ్ళు భగవంతుడిని తీసుకురావడానికి బ్రాహ్మణులతో కూడి, ఎందుకంటే మనకి ఎప్పుడైనా ఉంటే భగవంతుడు బయటకు వస్తూ ఉంటే ఫస్ట్ ఏమొస్తాయి, మనకి తిరుపతి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాము ఫస్ట్ దేవుడి కన్నా ముందు వస్తాయి, ఏమొస్తాయి, ఏనుగులు వస్తాయి. సో ఏనుగుల తర్వాత బ్రాహ్మణులు మంత్రాలు చదువుకుంటూ వస్తారు. ఆ తర్వాత భగవంతుడు రథం అదే ఏదో రథమో ఏదో దాని మీద ఆయన వస్తూ ఉంటాడు అనమాట. ఎలా అంటే వేద మంత్రాలు చదువుకుంటూ భగవంతుడిని బయటికి తీసుకొస్తూ ఉంటారు. సో అదే విధంగా మనకి ఏంటంటే ట్రెడిషనల్ గా మనం వేద పద్ధతిలో మనం ఎవరైనా ఆహ్వానించాలి అంటే చెయ్యాల్సిన పని ఇదనమాట. సో అదే విధంగా అవన్నీ వాళ్ళు ఏనుగులతోటి శంఖాలు ఇవన్నీ ఊదుకుంటూ వేద మంత్రాలు చదువుకుంటూ కొంతమంది రథాల మీద తొందర తొందరగా భగవంతుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళారనమాట. వెళ్ళి ఏం చేశారు, వందనం అర్పించారు. వెంటనే ఫస్ట్ చేయాల్సింది మనము నమస్కారం చేయడం. సో మనకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా కనిపించినా ఎప్పుడు చేసినా మనం అంటే వాళ్ళని ఎలాగ ఆదరించాలి, ఎలాగ ఆహ్వానించాలి అనడానికి ఇది. సో మనం ఇక్కడైతే మన ఇంటికి గెస్ట్లు వచ్చారు అంటే ఇందాక మనం అనుకున్నట్టు నీట్ గా క్లీన్ చేసుకొని చక్కగా నవ్వుతూ వాళ్ళని లోపలికి ఆహ్వానించాలన్నమాట. సో వేద పద్ధతిలో చెప్పాలి అంటే వైదిక పద్ధతి అంటాము, వేదిక అంటే ఏమంటాము తెలియదు నాకు. సో దానిలో ఈ విధంగా ఆహ్వానిస్తారు. సో మనం మామూలుగా ఇప్పటికి కూడా భగవంతుని ఉచ్చ విగ్రహాలని బయటికి తీసుకొచ్చినప్పుడు ఇదే పద్ధతి మనం ఇప్పటికి కూడా ఫాలో అవుతూ ఉన్నాం అన్నమాట. సో ఇదే ఇక్కడ చెప్పింది. ఇంకా ప్రపాదుల వారు కూడా సేమ్ ఇది ఆహ్వానించే పద్ధతి ఇదే ఉంది, ఇప్పటికీ కూడా జరుగుతుంది అనేది ప్రపాదుల వారు చెప్పారు. నెక్స్ట్ 19 మాతృ. సో మెయిన్ ఇంకోటి వచ్చేసి ఇందులో వందన అంటే చిరునవ్వుతోటి అదొకటి మెయిన్ ప్రణయాగతమైన వందనములను అర్పించారు. అది కూడా ఏ విధంగా చీర్ఫుల్ అనమాట, అంటే నవ్వుతూ ఆనందంగా అనమాట. సో ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు అబ్బా వీళ్ళు ఎందుకు వచ్చారా అని చిరాగ్గా కాకుండా స్మైలింగ్ గా మనము వాళ్ళతో లోపలికి పిలవాలి అనేది ఒక పాయింట్ ఉంది. ఆల్రెడీ ఇంతకుముందు చర్చించుకున్నాం, అందుకే మళ్ళీ నేను ఇంకా ఎక్కువగా చెప్పలేదు. మెయిన్ చదువుతారా తల్లి, చదివేయండి మాతాజీ, కావాలంటే వాళ్ళు మళ్ళీ చదువుతారు. ఇంకా యానే సదర్శనోత్సుకాః అసత్కుండల నిర్భాత కపోల వదన శ్రియః. అదే సమయంలో వందలాది ప్రసిద్ధి చెందిన వారకాంతలు వివిధ వాహనములతో ప్రయాణమైంది. వారందరూ శ్రీకృష్ణుని కలిట కొరకు మిగులు ఆతురతం కలిగింది. కపోల శోభను ఇన్మటింపచేయు తేజోమయ కర్ణకుండములచే వారి సుందర వదనములు అలంకృతములై ఉండెను.
హరే కృష్ణ. సో ఇది పర్పోట్ ప్రభాదులు వారు చాలా బాగా రాశారు మాతాజీ. పర్పోట్ అందరికీ కూడా మాతాజీ పర్పోట్ చాలా చాలా ఇంపార్టెంట్. అయితే భాష్యము అందరూ చదవండి మళ్ళీ తర్వాత. ఇప్పుడు నేను కొంచెం కొన్ని పాయింట్సే చెప్తాను ఎందుకంటే మనకు టైం తక్కువ ఉంది కాబట్టి. అయితే ఇందులో వార కాంతలు అంటే మనకి తెలుసు వేశ్యలు అనేసి, బట్ కానీ వీళ్ళ ఉద్యోగం ఏంటి మాతాజీ? ఇంతకు ముందు ఏంటి, ఇప్పుడు మనకి అనిపిస్తుంది ఓ ఆ టైంలో కూడా వీళ్ళు ఉన్నారా అనేసి. మళ్ళీ వాళ్ళు చూడండి ప్రసిద్ధి చెందిన వారకాంతలు అని చెప్పారు, ఎందుకు వీళ్ళు వీళ్ళు ఉన్నారు ఆ రోజుల్లో కూడా, ఎవరైనా ఏమైనా చెప్పగలరా? ఓకే అది వదిలేయండి, వాళ్ళు ఉండటం కరెక్టా తప్ప? ఆ రోజుల్లో వాళ్ళు డాన్సర్స్ సింగర్స్ ఉన్న ఆర్టిస్ట్లు ఎలాగో ఆ రోజుల్లో వాళ్ళు ఒక ఏమంటారు ఒక తెగకి చెందిన వాళ్ళు యాక్చువల్గా. వీళ్ళు చేసే పని ఏంటంటే, ఇప్పుడు మనం ఎక్కడెక్కడ చూస్తున్నామో వేసేలా అది సంబంధించింది కాదు. వీళ్ళు చేసేది ఏంటి అంటే, వాళ్ళు ఒక గుడుల దగ్గరికి వెళ్ళి డాన్స్ చేయడము, తర్వాత ఏంటంటే ఒక కొంతమంది అంటే ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటారు వాళ్ళందరూ వచ్చేస్తే వాళ్ళ ముందు కూడా డాన్స్ చేసి వాళ్ళతో మంచిగా మాట్లాడుతూ ఉంటారు, మేబీ కొంతమందితో సంబంధం కూడా ఉంటుంది అన్నమాట. సో ఇది వాళ్ళు చేసేది. అయితే ప్రభాదులు వారు ఏం చెప్పారంటే, ఇక్కడ మెయిన్ రెండు పాయింట్లు ఒకటి నేర్చుకోవాలి. ఒకటి మెయిన్ పాయింట్ ఏంటంటే, వాళ్ళని వాళ్ళ తెగ ఆ రోజుల్లోనే ఉంది అంటే, ఇది మానవ సమాజం సరిగ్గా అంటే సరిగ్గా ఉండాలి అంటే ఇది ఉండాలి అని ప్రభాదులు వారు చెప్తున్నారు. ఎలాగంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పారు అంటే, ప్రభాదులు వారు లైక్ మనకి ఇప్పుడు ఆల్కహాల్ షాపులు మన ఉంటుంది, అది అది మన ఊర్లోనే ఓపెన్ చేశారనుకోండి, మన ఊర్లోనే ఉందనుకోండి, ప్రభుత్వం తెరిచింది అనుకోండి, అంటే ఏంటి అందరూ తాగండి అని చెప్పడమా? కాదు. ఎందుకు అంటే, ఇప్పుడు వాళ్ళకి గనక అది అవైలబుల్గా లేకపోతే, కొంతమంది ఉంటారు మూర్ఖులు ఎలా అంటే, వాళ్ళకి లేదు అంటే దొంగతనంగా ఇంకొకటి పొడిచో లేదో ఏదో ఒక రకంగా దాన్ని ఏదో ఏ విధంగా అయినా తెచ్చుకొని దాన్ని తాగుతాడు అనమాట. సో అలాంటి వాళ్ళ కోసం అంతేంటి అక్రమంగా రవాణా చేయడం, దొంగతనాలు చేయడం, అలాంటివి తగ్గించడం కోసం ఒక షాపు తెరిచి ఊరి చివర పెట్టి ఓకే ఇది అలా తాగకుండా ఉండలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు వెళ్ళి తాగండి అని దానికోసం తెరుస్తారు. అంతేకాని అందరినీ తాగండి అని ప్రోత్సహించడానికి కాదనమాట. ఎవరి దాకా ఎందుకు చూడండి, మన ఇంట్లోనే మన పిల్లోడు ఉంటాడు, మనకి తెలుసు వీడు ఎప్పటికీ వినడు, ఏదో ఒక విధంగా దాన్ని సాధిస్తాడు, వాడు బయటికి పోయి దాన్ని ఏదో తిని పొట్టపాడు చేసుకునే బదులు నేనే వండిపెడతాను, మంచిది కాదు అని తెలుసు, కానీ కూడా బయటికి వెళ్ళి పాడు చేసుకుని తినే బదులు నేనే ఇంట్లో వండి పెడితే బాగుండు అనేసి మనం వండి పెడతాం. అంటే మనం వాళ్ళ ఆరోగ్యం పాడు చేస్తున్నట్ట. ఎందుకంటే వాడు ఇక్కడ కాకపోయినా ఇంకోలా చేసి ఇంకా దారుణంగా తయారైపోతాడు. దానికోసమని మనమే కొంచెం తగ్గి మనం చేస్తాం, వాళ్ళకి మంచిది కాదు అని తెలిసినా కూడా తప్పక కొన్ని చేస్తూ ఉంటాం పిల్లల కోసం. సేమ్ అదే విధంగా వీళ్ళని ఎందుకు పెట్టారు అంటే, కొంతమంది మరీ మూడులు నరాధములు మనకు ఉన్నారు కదా, కొంతమంది వాళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు అంటే, పిల్లల్ని ఇప్పుడు ఏదైతే మంచి వాళ్ళు ఉంటారు, ఇంకా వాళ్ళకి ఇలాంటి వాళ్ళు వారకాంత ఇలాంటి వాళ్ళు వేసి ఇలాంటి వాళ్ళు ఎవరూ లేరనుకోండి, సో వాళ్ళు ఏం చేస్తారు, అల్లకల్లోలం చేస్తారు ఈ సమాజాన్ని. సో అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడము, రకరకాల మాటలతో చెడగొట్టాలని ట్రై చేయడము, మేబీ వా కొంతమంది పవిత్రతని పాడు చేయడము, ఇవన్నీ చేస్తారు. అందుకోసం మానవ సమాజం సరిగ్గా జరగడం కోసం ఇలాంటి వాళ్ళు ఉండడమే మంచిది అనేసి ప్రభాదులు వారు రాశారనమాట. సో అది ఇప్పుడు ఉన్నదానికి అప్పటికి చాలా తేడా మాతాజీ. అయితే ఇంకోటి ప్రభాదులు వారు మెయిన్ రాస్తుంది ఏంటి అంటే, ఇక్కడ భక్తులు అవ్వడానికి ఒక పరిమితి అనేది లేదు. భక్తులకి ఓకే ఇది ఉండాలి వీళ్ళకి, వీళ్ళు అంటే ఓన్లీ హయ్యర్ క్లాస్ వాళ్ళకే భక్తి చెందుతుంది అనేది లేదనమాట. భక్తికి అనేది అది భక్తి మీదే ఆధారపడి ఉంటుంది. నీకు ఎంత భక్తి ఉందో అప్పుడు వాళ్ళు భక్తులు అయిపోతారు అంతే తప్ప, ఓకే ఇది చదువు ఎంత ఉండాలి, వీళ్ళకి ఇవన్నీ తెలిసి ఉండాలి, జ్ఞానం లేకపోతే వీళ్ళు పనికిరారు, ఇట్లా ఏమీ లేదనమాట. దీనికి కొలమానం అనేది ఏమీ లేదు భక్తులు అవ్వడానికి. సో అందుకని ఒక క్యాస్ట్ కానీ ఏమి ఎటువంటిది కూడా లేదు అని చెప్పడానికే ఇది మెయిన్ అనమాట. అందుకనే వారాకాంతలు కూడా వాళ్ళు మంచి ప్రసిద్ధి చెందిన భక్తులే, వాళ్ళు కూడా భగవంతుణ్ణి చూడడం కోసమని గబగబా ఎదురెళ్తున్నారు భగవంతుణ్ణి ఆహ్వానించడానికి అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో ఇందులో మెయిన్ ప్రభాదులు వారు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటి అంటే బిలో మంగళ ఠాకూరు. ఎందుకంటే ఆయన ఫస్ట్ ఆయన పేరు
లీలామయ్యి అనుకుంటా. మాతాజీ ఎవరికైనా గుర్తుందా ఆయన పేరు? లీలా శుకులు. లీలా శుకులు, అయితే ఆయన పేరు లీలా శుకులు అనమాట. ఇంతకు ముందు ఆయన క్షత్రియులు యాక్చువల్ గాను, ఒక రాజ్యం ఉండేది, అంతా ఉండేది. కానీ కూడా ఎప్పుడు కూడా ఈ చింతామణి అని ఒక ఈ వారాకాంతి దగ్గరికి ఎప్పుడు వెళ్ళిపోతూ ఉండేవాడు అనమాట. ఆయనకి ఇంక ఎట్టి పరిస్థితుల్లో ఏం జరుగుతున్నా కూడా అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. సో ఆ రోజు వాళ్ళ తండ్రి చనిపోతాడు, తండ్రి చనిపోయి ఆయనకి గబగబా సంస్కారాలు అన్ని చేసి ఇంకా పెట్టాడు. ఇంకెంతసేపు ఇంకెంతసేపు తొందరగా చేయండి, తొందరగా చేయండి అనేసి అంతలా అనమాట. ఇంకా ఎంత ఎడిక్ట్ అయిపోయి మాతాజీ, ఓకే, ఎంత ఎడిక్ట్ అయిపోతాడంటే ఇంకా అతను ఇంకా దేనికి ఆగలేడు అనమాట. చివరికి ఇంట్లో వాళ్ళ తండ్రి చనిపోతున్నా పరిస్థితిని పట్టించుకుని అంత ఇదిగా తయారైపోతాడు అనమాట. సో ఒకరోజు విపరీతమైన వర్షం పడుతుంది, మొత్తం అన్నీ కూడా నీళ్లమయం అయిపోతాయి అనమాట. సో ఎలా దాటి వెళ్లాలో తెలియదు, ఎలా కూడా వెళ్ళాలి కానీ ఎలా వెళ్ళాలో తెలియదు. పడవ ఉన్న అతను అడిగితే అతను నేను రాలేనండి అని చెప్పేసి ఎంత డబ్బులు ఇచ్చిన నేను రాను అనేసి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోతే అతనికి ఏదో ఒక ఏమంటారు, ఒక లాగ్, ఒక చెక్క ముక్కలాగా కనిపిస్తుంది అనమాట. దాని మీదకి దూకి తోసుకుంటూ వెళ్తాడు. కానీ తీరా చూస్తే అది ఒక శవం అనమాట. అలా పెట్టి దాని మీద వెళ్తాడు. తీరా వెళ్ళిన తర్వాత డోర్లన్నీ క్లోజ్ చేసి ఉంటాయి, అది తెలిసే వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. సో గోడ దూకి పై అటువైపు వెళ్ళడం కోసం చెట్టును పట్టుకొని అవన్నీ ఎక్కడానికి ఒక పామును పట్టుకొని అదే దాన్ని నిచ్చినలాగా పట్టుకొని ఎక్కేసి వెళ్ళిపోతాడు అనమాట. సో ఇవన్నీ చూసి ఇంకా తర్వాత వెళ్ళి ఆ తలుపు కొడతాడు, ఆ చింతామణి తలుపు తీస్తుంది అనమాట. తీసి ఏంటి ఇలా ఇంత ఇప్పుడు ఇంత ఇంతదిలో ఎలా వచ్చావు అంటే నేను ఇంటిలో ఎలా దాటుకుంటూ ఇంత కష్టపడి వచ్చాను అని గొప్పగా చెప్తాడు అనమాట. చెప్తే ఇంత శ్రమ కూడా నువ్వు భగవంతుడి కోసం పెట్టుంటే ఎంత బాగుండేదో, ఎంత మంచి భక్తుడు అయ్యేవాడు అని చెప్తాడు. ఆ ఒక్క ముక్క ఆమె ఏమైతే అనిందో దానితోటి వెంటనే ఈయనకి ఇదంతా విరక్తి వచ్చేసి బృందావనం వెళ్ళిపోతాడు. అక్కడ విష్ణు స్వామి వాళ్ళ వైష్ణవాళ్ళ దాంట్లో దిగి ఆయన దీక్ష కూడా తీసుకుంటాడు. తీసుకున్న మాతాజీ, ఇది నాకు కొంచెం డౌట్, అతను దీక్ష తీసుకున్నాక మాతాజీ వేరే ఒక ఆమెను చూసి ఆమె వెనకాల పడతాడు కదా, మళ్ళీ అందంగా ఉన్నామని చూసి బృందావనం వెళుతుంటే దారిలో జరుగుతుంది. ఇది బృందావనం వెళ్లే దారులు దీక్ష తీసుకున్నాక కాదా మాతాజీ? ఓకే, అదే నాకు డౌట్ కొంచెం అందుకని. సో మళ్ళీ ఆమెను వెళ్లే దారిలో ఏంటంటే ఒక ఆమెను చూసి ఆమె వెనకాల పడతాడు అనమాట. ఆమె ఇంకప్పుడు ఆయనకు అనిపిస్తుంది ఈ కళ్ళే నాకు చాలా, ఎందుకంటే ఆల్రెడీ ఇంతకు ముందంతా ఆ పనిలోనే ఉండి అందం కోసం ఎగర ఇదిగో ఉండేవాడు కాబట్టి ఆ కళ్ళు పీకేసుకుంటాడు అనమాట. పీకేసుకొని ఇంకా బృందావనం వెళ్ళి అక్కడ, కానీ నేను విన్నింది దీక్ష తర్వాత అని మాతాజీ, ఎందుకంటే ఓకే తర్వాత వచ్చేసి ఆయన మంచి ఎన్నో పుస్తకాలు రాస్తారు. దాంట్లో కృష్ణ కరుణామృత ఒక బుక్ మెయిన్, చైతన్య మహాప్రభు చాలా ఇష్టం ఆ బుక్ అంటే. ఇది యాక్చువల్గా ఈయన 700 సంవత్సరాల క్రితం, చైతన్య మహాప్రభు మనకి 500 సంవత్సరాల క్రితం వస్తే ఇతను ఇంకా ముందనమాట. 700 సంవత్సరాల క్రితం ఇది నిజంగా జరిగిన స్టోరీ, వృత్తాంతం అంతా కూడా ఉంది. ఆయన తర్వాత ఎన్నో వృద్ధ కళ్ళు లేకుండానే అలాగే పాటలు పాడుకుంటూ పుస్తకాలు రాస్తూ భక్తిలోనే ఉండిపోతారనమాట. అప్పుడు ఆయన పేరు పిల్వమంగళ ఠాకూర్ అని వస్తుంది ఆయనకి పేరు. సో ఈ విధంగా ఏంటంటే వారాకాంతంలో అంటే వేసులకు కూడా వీళ్ళు కూడా మంచి భక్తులుగా ఉండేవాళ్ళు. అలా భక్తి అని రావడానికి ఎటువంటి అర్హత అనేది లేదు, వాళ్ళకు ఓన్లీ భక్తి ఉండడమే అర్హత అంతే, ఇంకా అంతకుమించి ఇంకేం లేదు. జ్ఞానం ఉండాలి, ఇవన్నీ ఉండాలి అనేది లేనే లేదు అని చెప్పి చెప్తా ఉన్నారనమాట. ఇందులో మెయిన్ మనం నేర్చుకోవాల్సింది అది భక్తికి. ఓకే, వీళ్ళు ఎలా నీచమైన గుణం ఉన్నవాళ్ళు, వీళ్ళేమన్నా అర్హత ఉందా వీళ్ళకి అనేసి మనకి భగవద్గీతలో 9.32 శ్లోకం నేర్పిస్తూ శ్లోక ఒక్క నిమిషం మాతాజీ, సరైన లైన్స్ గుర్తు రావట్లేదు. మాతాజీ గోవింద దామోదర స్తోత్రం కూడా అతనే రచించాడు. మాతాజీ గోవింద దామోదర స్తోత్రం కాకపోతే చైతన్య చరితామృత ఎందుకు చెప్పాను అంటే శ్రీకృష్ణ కరుణామృతం ది చైతన్య మహాప్రభు లాస్ట్ లో అయితే 12 ఇయర్స్ 12 సంవత్సరాలు ఎక్కడికి వెళ్లకుండా విరహంలో ఉంటారు కదా, అప్పుడు రోజు కూడా ఇది చదివించుకునే వాళ్ళు అనమాట, రోజు దాన్ని వింటా ఉండేవాళ్ళు, అందుకని చెప్పాను మాతాజీ. దాన్ని మెయిన్ ఇంపార్టెంట్ అట్లో ఇది కూడా గోవింద దామోదర కూడా మాం హి పార్థ వ్యపాశ్రిత్ర్యా ఏపిషు పాపయోనయః శ్రీయో వైశ్యస్తదా శూద్ర తేపియాంతి పరాం గతిం
ఓ పృథుకుమార, నీచ కుటుంబంలో పుట్టిన వారైనను స్త్రీలైనను వైశ్యులైనను శూద్రులైనను నన్ను ఆశ్రయించినచో దివ్యమైన గమ్యమును చేరగలరు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు నీచ కుటుంబంలో ఉన్నారా అదా ఇదా అనేది ఏమీ లేదు. వాళ్ళందరికి కూడా ఎప్పుడైతే భగవంతుని తలుచుకొని వాళ్ళు చేస్తారో వాళ్ళకి దేవతలకు గుణాలన్నీ ఉన్నాయి కూడా వీళ్ళకి వస్తూ ఉంటాయి. మాతాజీ ఓపెన్ చేసే ఉంది ఉంటాయి అని చెప్పేసి చెప్పారనమాట. మాతాజీ మీరు చెప్తా ఉంటారు, నేను వస్తాను ఈ రోజు వచ్చి జస్ట్ అదే మాతాజీ ఇంకేమన్నా ఉంటే కవర్ చేయండి కింద. భక్తులకి అభక్తులకి తేడా ఉంది లాస్ట్ పారాగ్రాఫ్, అది బాగుంది, చదివించండి మాతాజీ. కృష్ణ సందర్శనాభిలాషిన ద్వారకాపుర వారకాంతలు ఆ దేవదేవుని విశుద్ధ భక్తులైనట్టుగా ఉచ్చరించినది. పైన తెలుపబడిన భగవద్గీత వచనం అనుసరించి వారందరూ ముక్తి మార్గమున చెరనట్టి వారే కనుక సంఘమునందు అవసరమైన ఏకైక సంస్కరణ ఏమనగా జనులందరినీ కృష్ణ భక్తులుగా మార్చుటకు పొందబర్చబడిన యత్నములు కావించుటే. ఆ సమయమున దేవతలకు సర్వగుణ శుభగుణములు వారి ఎందు అప్రయత్నంగా వచ్చి చేరగలరు. ఎందుకంటే ఎప్పుడైతే కృష్ణ భక్తులుగా ఉంటామో ఆ భగవంతుని భక్తి ద్వారా మళ్ళీ ఉండే మలినాలు పూతాయి. భగవంతుడు ఈ దేవ భగవంతునికి ప్రియమైన దేవతల్లో ఉండే లక్షణాలు కూడా అంటే ఆ శుభగుణాలు కూడా ఈ భక్తులకు చేరుతుందట కాబట్టి అని చెప్పుకుంటూ ఇక్కడ ఈ వీళ్ళ వారకాంతల గురించి మాట్లాడారు కదా. నేను భగవద్గీత చెప్పినప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చింటే, ఒక రాజ్యంలో ఒక పండితుడు అంటే అతను వేద పండితుడు, అతని ఇంటి ఎదురుగానే ఈ రాజనర్తకి ఉండేదన్నమాట. అయితే రాజనర్తకి కావడము తర్వాత రాజుగారికి క్లోజు, తర్వాత పెద్ద పెద్ద అధికారులు అందరూ ఆ ఇంటికి రావడం వల్ల చాలా వైభవంగా ఉండేదన్నమాట ఆవిడ పరిస్థితి. అదే వేద పండితుడు ఏంటంటే అతను మామూలు జీవితం గడుపుతుండే ఆవిడ. అతనికి ఏంటంటే ఈ రాజనర్తకి ఇంటికి ప్రతి ఒక్కళ్ళు రావడము, గొప్ప గొప్ప కానుకలు తేయడము అవన్నీ చూస్తుంటే అబ్బా ఎంత వైభవంగా బతుకుతుంది కదా అనుకునేవాడు అనమాట. ఈవిడేంటి రాజనర్తకి, ఆమె ఎప్పుడు రా పండితుని చూసి అతను ఎంత గొప్పవాడు, వేదాలను అన్ని అధ్యయనం చేస్తున్నారు, నా బతుకు ఎంత నీచమైంది కదా, నేను పరుల ఆనందం కోసం నా జీవితాన్ని వృధా చేసుకుంటానని బాధపడుతూ ఉండేదన్నమాట. ఆవిడేమో ఆయన జీవితాన్ని అతని జీవన శైలిని మెచ్చుకుంటూ తన జీవన విధానానికి ఆమె తర్వాత విమర్శించుకునేది. తర్వాత కాలక్రమాలు ఒకసారి ఏమవుతుందంటే ఇద్దరికి మరణ సమయం ఆసన్నమవుతుంది. అప్పుడు ఈ వేద పండితుడు ఏంటంటే ఆయన నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. వెళ్తూ తర్వాత ఈమెనేమో దేవతలు అది విశ్వదూతలు వచ్చి వైకుంఠానికి తీసుకెళ్తారు. అప్పుడు ఇతను ఆశ్చర్యపోతాడు అనమాట, అడుగుతాడు ఇదేం న్యాయము, అటువంటి వృత్తి చేస్తున్న ఆవిడకేంటి స్వర్గము తన ఉన్నత స్థాయి దొరకడము, నాకు ఈ నరక ప్రాప్తి ఏంటి అంటే వాడు చెప్తారు అనమాట, నువ్వు బ్రాహ్మణుడైనప్పటికీ నువ్వు వేద పండితుడు అయినప్పటికీ చిత్తం భగవంతుడి మీద కాకుండా నీకు ఎంతసేపు ఆ రాజనర్తకి ఈ యొక్క వైభవం గురించి వచ్చిపోయే వాళ్ళని పరిశీలించడం దీంతో సరిపోయింది నీ జీవితం. కానీ ఆవిడ మటుకు అటువంటి జీవితంలో ఉంటూ కూడా అంటే బురదలో ఉన్న పద్మంలాగా అవే భోగాలకు ఆమె పూర్తి లోను కాకుండా ఎప్పుడు అరే నేను ఎందుకు ఇటువంటి నీచమైన బతుకు బతుకుతున్నాను, నేను ఎందుకు భగవద్ ధ్యానంలో లేనని ఆవిడ ధ్యానిస్తుండేది అనమాట. అందుకని ఆవిడకు ఆ రకమైన స్థానం పొందడం, ఈ వేద పండితుడికేమో ఈ రకమైన స్థితి రావడం జరుగుతుంది. సో దీన్ని బట్టి ఏంటంటే మనకి శ్లోకాలు క్లియర్గా చెప్తారు, భక్తులు అభక్తులు, అభక్తులు ఏ వాళ్ళకు వాళ్ళ జీవన విధానం ఏంటి, భక్తులు వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నప్పటికీ భగవద్ ధ్యానంలో ఉండి ఆ మంచి వాళ్ళకి ఆ గుణాలు వస్తాయని చెప్తున్నారు శిల ప్రభుపాదరావు గారు. సరే కృష్ణ తల్లి వచ్చేసావా? వచ్చాను మాతాజీ, వచ్చాను. థ్యాంక్ యూ మాతాజీ, మంచి స్టోరీ చెప్పారు. 20 నట నర్తక గంధర్వాః సూత మాఘద వందినః గాయంతి చోత్తమ శ్లోక చైతన్యద్భుతాని చ. నిపుణులైన నటులు, కళాకారులు, నర్తకులు, గాయకులు, సూతులు, మాగధులు, పాండిత్యం కలిగిన వక్తలు,
శ్రీకృష్ణ భగవాను మానవాహిత కర్మలచే ఉత్తేజితులైన వారే తమ వంతు సేవా కార్యం వసూచు ముందుకు సాగి. హరే కృష్ణ. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి వాళ్ళ సొంత దగ్గరగా ఉన్న వాళ్ళ కృష్ణుడికి సంబంధించిన వాళ్ళంతా వచ్చారు. ఆ తర్వాత పండితులు వచ్చారు, బ్రాహ్మణులు వచ్చారు అని చెప్పారు. ఇప్పుడు వచ్చేసి తర్వాత వారాకాంతలు వచ్చారు. దాని తర్వాత వచ్చేసి ఇంకా నటులు, కళాకారులు, నటులు ఎన్ని రకాలమైన మనుషులు ఉన్నారు అనేది, మనకి ఎన్ని రకాల తెగల వాళ్ళు ఉన్నారు అనేది. వీళ్ళంతా కూడా అవసరమా మనకి అనుకోవచ్చు, కానీ వీళ్ళంతా చాలా అవసరం అనమాట. ఆ రోజుల్లో వీళ్ళందరూ నటులు ఉండేవాళ్ళు, కళాకారులు ఉండేవాళ్ళు. వీళ్ళందరూ ఉండి ఏం చేసేవాళ్ళు ఎవరిని చెప్పగలరా ఏం చేస్తారు? హరే కృష్ణ. రాజులను మెప్పించడానికి రాజ్యాలు ఏమి వినిపించలేదు మాకు. ఎంటర్టైన్మెంట్ వాళ్ళు రాజుల దగ్గర డాన్స్. ఎంటర్టైన్మెంట్ అంటే వాళ్ళు ఓన్లీ ఏవి పడితే అవి చేసేవాళ్ళు కాదు, ఓన్లీ డాన్స్. దేవుడి యొక్క లీలలు ఏమున్నాయో ఆయన చేసినవి అవన్నీ అవే చెప్పి చెప్పేవాళ్ళు. ఇంకో పని ఏం చేస్తారు అంటే, రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన ఘనమైన కార్యాలను కూడా వాళ్ళు పొగుడుతూ చెప్పేవాళ్ళు అనమాట. సో దాని వలన ఏమవుతుంది అంటే, ఆ రాజుకి ఆనందం ఎక్కువైపోయి ఇంకొంచెము అంటే దానాలు ఇవ్వడం ఇంకొంచెం చేసేవాడు అనమాట. సో అలాగా ఆయన్ని ఇంకా ఉత్సాహపరుస్తూ ఉండేవాళ్ళు. అలా అని లేనిపోయి చెప్పి గొప్పలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం ఇలాంటివి చేసేవాళ్ళు కాదు. అందుకని వీళ్ళందరూ కూడా ఏం చేశారు, ఓన్లీ కృష్ణ భగవాన్ యొక్క మానవాతీత కర్మలు ఏవైతే చేస్తున్నారో వాటన్నిటినీ చెప్పి, ఎందుకంటే మిగతా వాళ్ళందరినీ అందరికీ చదువు రాదు, అందరూ వేదాలు చదవలేరు. సో దీనివల్ల ఇప్పుడు చిన్నప్పుడు కూడా మనం ఏంటి ఆ టీవీలో వచ్చే రామాయణం, మహాభారతం మనకి స్కూళ్ళల్లో చెప్పేయి, దాన్ని బట్టే ఇంతనే తెలిసింది. ఇప్పుడు మన పిల్లల్ని ఏమైనా అడగండి చెప్పనే చెప్పరు. మొన్న ఏదో ఒక యాడ్ లాగా ఏదో చూశాను, ఒక అమ్మాయి రామాయణం మీద ఎస్సే రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఆ అమ్మాయి పాండవులు కౌరవులు ఎలాగ కలిశారు అని చెప్పి రామాయణంలో చెప్తుంటుంది. అలా అనమాట, రామాయణానికి మహాభారతానికి కూడా డిఫరెన్స్ తెలియదు, ఏ క్యారెక్టర్లు ఉన్నారో కూడా తెలియదు అనమాట. సో అంత గందరగోళంగా ఉంటది అనమాట ఇప్పుడున్న పరిస్థితి. మనకి ఆ రోజుల్లో ఏంటంటే మనకి స్కూళ్ళు ఉన్నాయి, బయట కూడా చక్కగా ఏ పండుగ వస్తే అప్పుడు దానికి తగ్గట్టు డ్రామాలు వేసేవాళ్ళు, ఈ నటులు కళాకారులు వాళ్ళకి ఎంత గౌరవం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడున్నట్టు ఉండేది కాదు. హరే కృష్ణ. బుర్ర కథలు అని చెప్పే బుర్ర కథలు, హరి కథలు ఇవన్నీ మాట. సో వీళ్ళంతా ఉండేవాళ్ళు అందరూ కలిసి మనకి ఆ పండగ యొక్క ప్రాముఖ్యతని ఇవన్నీ కూడా తెలియజేసేవాళ్ళు అనమాట. సో వీళ్ళందరూ వచ్చేసి భగవంతుడికి భగవంతుడి యొక్క కార్యాలని ఇవన్నీ కూడా చేసి వాళ్ళంతటి వాళ్ళు ఇప్పుడు వచ్చేసి అక్కడ ఏంటంటే వాళ్ళు చేసే పని అన్నట్లు అంటే వాళ్ళు యాక్ట్ చేయడము, కళాకారులు వీళ్ళంతా కూడా వాళ్ళు ఏ పనులు అయితే వచ్చో వాళ్ళన్నీ కూడా అక్కడ భగవంతుడి ముందు ఆ సేవను చేస్తూ. ఇప్పుడు కూడా డాన్స్, భరతనాట్యం ఇవన్నీ భగవంతుడి మీదే కదా, సంగీతం పాటలు అన్ని కూడా భగవంతుడి మీదే కదా, క్లాసికల్స్. సో ఇక్కడ ప్రపాదులు వారు ఏంటంటే వాళ్ళు ఏ ఏ కులానికి సంబంధించిన వాళ్ళు అనేది కూడా మనకి ఇచ్చారు. అంటే ఏ తెగకి కులము అనకూడదు మనము. సో ఇక్కడ వచ్చేసి నటులు, నర్తకులు, గాయకులు శూద్ర వర్ణానికి చెందిన వాళ్ళు అని చెప్పి చెప్పారు అనమాట. అదే సూతులు వంశ చరిత్రలు వర్ణించు మాగధులు అని చెప్పేసి చెప్పారు. వాళ్ళు వక్తలు వచ్చేసి బ్రాహ్మణ వర్ణానికి చెందిన వాళ్ళు అని చెప్పి చెప్పారనమాట. సో ఈ విధంగా ఏదో ఒకళ్ళు ఏదో ఒక వర్ణానికి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రల్లో ఏదో ఒక దానిలో వర్తించి ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారనమాట. కాకపోతే మనకి డబ్బుల కోసం ఇప్పుడు చాలా మంది వచ్చి మనకి ఈ రోజుల్లో చూడండి, ఏంటారు దీన్ని మాతాజీ వారం రోజులు చెప్తారు కదా భాగవత సప్త, భాగవత సప్త అని చెప్పి వస్తారు. వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళకే తెలియదు, గబగబ గబగబా ఏదో చెప్పేస్తారు. యాక్చువల్గా ఆ భాగవత సప్త వాళ్ళని ఏంటి, మనలో భక్తి అనేది పెంపొందాలి. కానీ అక్కడ ఏంటంటే చెప్పేవాళ్ళు డబ్బుల కోసం వచ్చి చెప్తారు, ఇక్కడ వచ్చేసి వినేవాళ్ళు కూడా కాలక్షేపాన్ని వింటారు. అందువల్ల ఏంటంటే ఆ భక్తి అనేది మనలో పెరగదనమాట. కానీ వెనకటి రోజుల్లో వీళ్ళు వచ్చి ఏమైనా చెప్పి చేశారు అంటే మనలో ఆటోమేటిక్గా భక్తి అనేది పొంపొందేది అనమాట. సో అందుకని ఇదన్నీ కూడా ఎప్పుడైతే మనకి చారిత్రాత్మకంగా ఏవైతే మనం వింటున్నాం అవన్నీ మిథ్య అని ఇప్పుడు వాళ్ళు చెప్తారు, కానీ యాక్చువల్గా ఇవి కాల్పనిక కథలు కావు, ఇవన్నీ నిజంగా జరిగినవే అని చెప్పేసి మనకి ఇవే అనమాట నిదర్శనాలు. వీళ్ళందరూ ఉండి వీళ్ళంతా చేసే పని ఏంటి అంటే ఈ భగవంతుడి యొక్క కార్యాలను గురించి చెప్పడం చేయడం ఇదే అనేసి
చెప్తా ఉన్నారు. సో ఎందుకు అనేది ఇందాక మనం చెప్పుకున్నాము, అదే ప్రభాదులు వారు రాసిందే అంతా కూడా అనమాట. ఇప్పటికీ కూడా మాగధలు ఉన్నారు అని చెప్తుంది, ఎందుకంటే మా చిన్నప్పుడు కూడా ఈ హరికథలు బుర్ర కథలు అన్ని వినేవాళ్ళం. కొంతమంది ఉండేవారు ఆ తెగ వాళ్ళే వాళ్ళే చెప్పగలరు, వాళ్ళు చెప్తేనే బాగుంటుంది, ఇంకెవరు చెప్పినా బాగోదు అనేసి నార్మల్ గా ఊళ్ళో పిల్లలందరినీ కలిపి కూడా డ్రామాలు వేయించేవాళ్ళు. వేయించినా కూడా ఇది ఏంటంటే జస్ట్ ఏంటంటే చిన్న పిట్టులాగా మాకు ఇంట్రెస్ట్ చేయించడానికని మా పిల్లలందరితో చేయించేవాళ్ళు ఒక డ్రామాని. కానీ అసలుగా ఒక గ్రూప్ని తీసుకొచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు దసరా 10 రోజుల్లోను, సంక్రాంతి పండగప్పుడు ఇవన్నీ మాకు చిన్నప్పుడు బాగుండే, ఇవన్నీ బాగా చేసేవాళ్ళు. ఇప్పుడు తగ్గిపోతా ఉన్నాయి, ఎవరెళ్ళలో వాళ్ళు టీవీలు చూసుకుంటూ గడిపేస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా ఈ మాగధులు అనేవాళ్ళు తీర్థక్షేత్రాల దగ్గర పుణ్యక్షేత్రాల దగ్గర ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఆ వంశీ యొక్క ఆ వంశాల యొక్క చరిత్రలో లేకపోతే భగవంతుడి గురించి చెప్పడం ఇవన్నీ కూడా ఇంకా ఉంది ఇప్పటికి కూడా అని చెప్పి చెప్తూ ఉన్నారు అనమాట ప్రభాదులు వారు. సో ఇలాంటివన్నీ కూడా ఉన్నారు, ఇలాంటి సెక్ట్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా తెగలు వాళ్ళు ఉన్నారు అని చెప్పి మనకు తెలుస్తుంది. సో వాళ్ళంతా భగవంతుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాళ్ళకి సంబంధించిన సేవని వాళ్ళు చేస్తూ ఉన్నారు అనమాట. సో ఇక్కడ వరకు వీళ్ళంతా ఎంత ఉత్సాహంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఎవరెవరు తగిన పని వాళ్ళు చేస్తూ ఉన్నారు అనేది వాళ్ళ ఉత్సాహం తెలిసింది 21 నుంచి 23 వరకు. ఇప్పుడు భగవంతుడు వాళ్ళని వాళ్ళు ఆహ్వానించిన విధానాన్ని స్వీకరించి మళ్ళీ వాళ్ళని తిరిగి సత్కరించారు. ఎలా సత్కరించారు అనేది ఇప్పుడు మనకి 21 నుంచి. హరే కృష్ణ మాతాజీ. మాగధులు అంటే హరికథలు బుర్రకథలు చెప్పేవాళ్ళు. అవును మాతాజీ వాళ్ళే. ఓకే ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. భగవాన్ సత్ర బంధూనాం పౌరాణాం అనువర్తినాం యథా విద్యుప సంగమ్య సర్వేషాం మానమాధవే. దేవదేవుడైన శ్రీకృష్ణుడు తనకు ఆదరమసి స్వాగతం పలక ఆరదించిన బంధువులను, పురజనులను మరియు ఇతరులందరినీ కలుసుకొని ప్రతి ఒక్కరికి తగిన గౌరవ మర్యాదలను అసలు. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ యథావిధి, ఎవరు ఏ విధంగా గౌరవించి ఏ విధంగా చేశారు అదే విధంగా ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ ఆ వాళ్ళు ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా ఆ గౌరవ మర్యాదల్ని తీసుకొని మళ్ళీ తిరిగి ఆయన అందించడం జరిగిందనమాట. అది ఇక్కడ చెప్పడం యథావిధి అనేది. సో ఇక్కడ మెయిన్ మనకు తెలియాల్సిందంటే భగవంతుడు నిరాకారుడు కాదు. ప్రభాదులు వారు ఎప్పుడు ఇది ఎక్కువ బ్యాంగ్ అని ఎప్పుడు కొట్టినట్టు చెప్తూ ఉంటారు అనమాట. ఎందుకు అంటే భగవంతుడు నిరాకారుడు కాదు. ఇక్కడ చూడండి, మనం వెళ్ళి వాళ్ళంతా స్వాగతిస్తే దానికి ఆహ్వానం తీసుకున్నారు, మళ్ళీ తిరిగి వాళ్ళకి కూడా సత్కరిస్తూ ఉన్నారు అనమాట. సో అదే విధంగా మనకి 4.11 లో ఏ యథామాం ప్రపద్యంతే, మనం ఏ విధంగా పూజ చేస్తామో అదే విధంగా. అంతే కదా, ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, అంటి ముట్టినట్టు మాట్లాడాం అనుకోండి, రేపు నెక్స్ట్ టైం చూసినప్పుడు వాళ్ళు మనతో మనకి ఏమైనా మాట్లాడతారా? మాట్లాడరు కదా. ఏ అబ్బో ఏమో లేమక చాలా పొగరు ఎక్కువ, ఏమేమి అంత పెద్దగా ఏం మాట్లాడదులే అని వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు. అదే మనం చక్కగా చాలా మంచిగా మాట్లాడామంటే మనం వెంటనే అబ్బాయి ఎప్పుడు ఈ మాతాజీతో మాట్లాడదాము, బాగుంటుంది, చక్కగా ఉంటుంది, వాళ్ళ ఇంటికి వెళ్దాము, వాళ్ళ ఇంట్లో కాసేపు కూర్చుందాము, ఇట్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సరే ఇప్పుడు నేను మళ్ళీ గొప్ప చెప్పాను అని కాదు, ఇప్పుడు మన అందరికీ రేవతి గోపి మాతాజీతో ఎట్లా ఉంటుంది, ఎందుకంటే మాట్లాడే విధానం కానీ ఎవరికి తగ్గట్టు వాళ్ళకి ఏం చెప్పాలి అది చెప్తారు కాబట్టి ఆ విధంగా భగవంతుడు కూడా ఏ విధంగా వాళ్ళందరూ ఇది చేశారో అదే విధంగా రిటర్న్ లో అదే విధంగా వాళ్ళందరికీ కూడా గౌరవ సత్కారాలు తెలిపారు అనమాట. సో ఇది ప్రభాదులు వారు ఇక్కడ మనకి చెప్తుంది ఏ విధంగా అంటే ఎవరెవరికి ఏ విధంగా వాళ్ళకి చేశారు అనేది కూడా నెక్స్ట్ దానికి వస్తుంది అనమాట. మాతాజీ ఏమైనా యాడ్ చేస్తారా ఇక్కడ మీరు? ఇదే మనకు భగవంతుడు అరే ఎవరు మన ఉత్తర వచ్చే ముందు కూడా అక్కడ కూడా అదే చెప్పారు శిల ప్రభుపాదుల వారు. అంటే ఆయన ఏ రకంగా ఒక్కొక్కళ్ళను ఆదరించింది, వాళ్ళతో ఏ రకంగా వ్యవహరించి చెప్తారంటే చిన్నవాళ్ళని ఆశీర్వదించి సమ ఉజ్జీవులను ఆలింగనం చేసి పెద్దవాళ్లకు నమస్కారం పెట్టి అంటే వాళ్ళ యొక్క స్థాయి బట్టి స్థానాన్ని బట్టి వాళ్ళ స్థానాన్ని వాళ్ళ స్థాయి తగినట్టు అనుగుణంగా భగవంతుడు కూడా ప్రతిస్పందన చూపిస్తారు అనమాట. కానీ విమానం భయంకరంగా ఉంది, నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడ పోల్చినవు నువ్వు. ఓకే. ప్రహ్వాభివాదనాశ్లేష కరస్పర్శాస్మితైక్షణై అశ్వాస్య చాశ్వపాకేభ్యో వరేషాభిమతైర్విభు. సర్వశక్తి సంపన్నుడైన శ్రీకృష్ణ భగవానుడు తన శిరమును వంచుట ద్వారా, అభివాదనల ద్వారా, అభినందనల ద్వారా, ఆలింగనం ద్వారా, కరచాలనం ద్వారా, దరహాస వీక్షణముల ద్వారా,
ఆశ్వాసం కూర్చుట ద్వారా వరముల నొసుకుట ద్వారా అతి నీచ స్థాయి చెందిన వారితో సహా అటకు చేరిన ప్రతి ఒక్కరిని అభినందించను. సో హరే కృష్ణ, ఇప్పుడు ఇందాక చెప్పారు కదా మాతాజీ స్థాయిని బట్టి వాళ్ళ యొక్క వాళ్ళు చేసే విధానాన్ని బట్టి ఆ విధంగా ఇక్కడ ఏంటంటే అందరితోటి ఏం చేశాడు ఆయన, కొంతమంది తోటి శిరవును వంచాడు. శిరవును ఎవరితో వంచుతాడు, ఎవరు వంచుతాడు, ఆయనకన్నా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారు అంటే ఉగ్రసేనుడు కానీ తండ్రి తాతలు వీళ్ళందరు గురువులు వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఏంటంటే తల వంచి నమస్కారం చేశాడు అనమాట. అదే ఇంకా మనకి ఇందాక చెప్పుకున్నాం వారాకాంతలు వచ్చారనేసి, మరి మాంసం భక్షం చేసే వాళ్ళు వీళ్ళంతా కూడా చండాలు వీళ్ళంతా కూడా వచ్చేసారు. సో వాళ్ళందరికీ ఏంటి అంటే వరాలు నొసికాడు అనమాట. ఓకే, ఎందుకు ఇలాగ ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక రకంగా ఆయన మళ్ళీ సత్కరించారు అంటే మనందరం ఏంటి భగవంతుడి యొక్క అంశలమే. సో మనకి ఒక పిల్లాడు భక్తుడు, ఒక పిల్లాడు మంచిగా ఉండి అన్ని మాట వింటాడు, ఒకడు వినడు, కానీ అలాని వాడిని వదిలేస్తాము, వదిలేయం కదా, వాడికి కూడా ఏదో ఒక రకంగా వాడికి అన్ని చెప్పడానికి ట్రై చేస్తాము, కాకపోతే వినేవాడికి ఇంకా ఎక్కువ మంచిగా తయారు చేయడానికి చూస్తాం, అట్లీస్ట్ వీడు కొంచెం మారితే చాలి అని వీడికి కొంచెమే ఇస్తాం. అదే విధంగా ఎవరికి తగ్గట్టు వాళ్ళకి భగవంతుడు ఎవరికి ఈ స్థాయిలో వాళ్ళకి అన్నిటికి కూడా చేశారు. సో ఇవి ఎటిక్వేట్స్ అంటాం కదా, ఏమంటే సాంప్రదాయాలు మర్యాదలు ఇవ్వడం ఇవన్నీ అనమాట, వాళ్ళకి తగ్గట్టుగా ఇచ్చాడు. సో ఇందులో ఏంటంటే కొన్ని పనులు ఎలా ఉన్నాయి అంటే దేహంతో చేసేవి, కొన్ని వచ్చేసి మైండ్తో చేసేవి, కొన్ని వచ్చేసి కార్యరూపంలో చేసే, ఆ విధంగా అన్ని పనులు కూడా అనమాట. కొన్ని శిరాన్ని వంచాడు, తర్వాత అభివాదనలు, అభివాదనలు అంటే చెయ్యి అందించుకోవడం. ఈ చెయ్యి అందించుకోవడం అనేది ఇప్పటిది కాదు, మన షేక్ హ్యాండ్ అంటాం కదా, ఈ షేక్ హ్యాండ్ ఇప్పటిదే కాదు. కరచాలనం అంటే షేక్ హ్యాండ్, అభివాదనం సారీ మాతాజీ, సారీ, కరచాలనం అనేది ముందు కూడా ఉంది షేక్ హ్యాండ్ అనేది. ఇది ఎక్కడొస్తుంది అంటే నేను ఫస్ట్ టైం రాధిక నాగర్ ప్రభు దగ్గర భాగవతం భక్తి వైభవాల్లో విన్నా అనమాట. ఎప్పుడైతే బ్రహ్మ తపస్సు చేసిన తర్వాత భగవంతుడు ఆయన ముందు ప్రత్యక్షం అవుతాడు, సో ఫస్ట్ వాళ్ళిద్దరు కరచాలనం చేసుకుంటారు అనమాట. సో ఈ షేక్ హ్యాండ్ అనేది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది అనేది మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. సో తర్వాత వచ్చేసి వాళ్ళందరికీ అభినందనలతోటి అంటే వాళ్ళని అంటే తిరిగి మాట్లాడుతూ అంటే మాటల ద్వారా అభినందించాడు అనమాట. కొంతమంది ఆలింగనం, ఆలింగనం అంటే లైక్ బలరాముడు వాళ్ళ ఫ్రెండ్స్ సకులు మీద ఫ్రెండ్స్ వస్తారు కదా చాలా మంది, ఆయన ఏజ్ ఉన్న వాళ్ళు వాళ్ళందరితోటి ఆలింగనం చేసుకున్నారు అనమాట. తర్వాత దరహాస వీక్షణాలు అంటే చిరునవ్వుతోటి అనమాట వాళ్ళ వైపు చూసుకుంటూ వాళ్ళని చూశాడు, ఓ మీరు చెప్పినవన్నీ విన్నాను, నేను స్వీకరించాను మిమ్మల్ని అని మళ్ళీ తిరిగి అదే నవ్వుని వాళ్ళకి పంచుతూ ఉన్నాడు అనమాట. సో ఈ విధంగా కొంతమందికి నిజస్థాయికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా వరాలు ఇవ్వడం, ఈ పనులన్నీ కూడా భగవంతుడు వాళ్ళందరికీ మళ్ళీ రిటర్న్ అదే విధంగా వాళ్ళని సత్కరించారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ప్రభుపాదుల వారు ఇది అదే చెప్తున్నారు మెయిన్, మనమందరం భగవంతుడి యొక్క అంశలం కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఇక్కడ వాళ్ళు చండాలు లే, వాళ్ళు మంచి వాళ్ళు కాదే, తక్కువ నీచ స్థాయిలో ఉన్నారే అనేసి అలా కాదు, ప్రతి ఒక్కరితో కూడా ఆయన సత్కరించడం చేశారు అని చెప్పేది నేర్చుకున్నాం. సో ఇంకా భగవంతుడి యొక్క ధామం చేరాలి అంటే దానికి కులము ఈ నీచుకులము అది అన్నీ ఏమి ఉండదు, ఇంపార్టెంట్ భక్తి అని అంతే. ఆ భక్తితో ఎప్పుడైతే మనం వెళ్తామో భగవంతుడి దగ్గరకు చేరడానికి ఇవన్నీ అడ్డంకులే కాదు అనేది మనం దీని ద్వారా తెలుసుకోవాల్సిన విషయం అనమాట. సో లాస్ట్ లోక వాళ్ళకి 23 చదవండి మాతాజీ. స్వయం చ గురువిర్ విప్రైహి సదారై స్థవిరైరపి ఆశీర్విర్విజమానో అన్యైర్వంది విషత్పురం, సారీ అద్దాలేదు, స్వయం అన్యైదాకియండి మాతాజీ గ్యాప్, అదే స్వయం చ గురువిర్ విప్రైహి సదారై స్థవిరైరపి ఆశీర్విహి విజ్యమానో యాజ్యమాన ఇక్కడ చెప్పింది యుజ్యమానో అన్యైర్వంది వందిభి అనేర్వందిభి చ అవిషత్పురం ఆశీర్వాదములు సగుచు తన మహిమలను కీర్తించు పత్ని సహిత వృద్ధ బ్రాహ్మణులను మరియు పెద్దవారైన బంధువులను కూడి తదుపరి శ్రీకృష్ణ భగవానుడు ద్వారకా నగరం ప్రవేశించను ఇతరులను ఆ దేవదేవుని మహిమలను కొనియాడి. సో ఇక్కడ ఏంటంటే ప్రభుపాదులు వారు చెప్తా ఉన్నారు ఇక్కడ ఆశీర్వాదములు నొసుకుంటూ అంటే ఎవరైతే బుద్ధ బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ కూడా
పత్నీ సహితంగా వాళ్ళు ఎప్పుడు ఒకళ్ళుగా రాదు, ఇద్దరు వచ్చేసి వాళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు, భగవంతుడికి ఆశీర్వాదం ఇస్తూ ఉన్నారన్నమాట. సో ఇలా వాళ్ళందరినీ కలుపుకొని భగవంతుడు ద్వారకా నగరంలోకి, ఇప్పుడు దాకా ఇంటి పులిమేరలో ఉన్నాడు, ఇప్పుడు అందరూ వచ్చారు, ఆయన ఆహ్వానించారు, ఆయన తిరిగి వాళ్ళందరినీ స్వీకరించాడు, ఇప్పుడు తిరిగి ఆయన బయలుదేరబోతూ ఉన్నాడు అనమాట. సో ఇప్పుడు ఆయన తిరిగి వెనక్కి ద్వారకా నగరం వెళ్తూ ఉన్నాడు. సో ఇక్కడ ప్రభాదులు వారు ఎక్కువగా వీళ్ళు వృద్ధ బ్రాహ్మణుని గురించి ఎందుకు చెప్పారు అంటే, ఈ వృద్ధ బ్రాహ్మణులు ఏంటంటే బ్రాహ్మణుడు అనేవాళ్ళు ఎప్పుడూ కూడా డబ్బుని దాచుకోరు. వాళ్ళ యొక్క గుణం ఏంటి అంటే ఎప్పటికప్పుడు అంతే అంతేకాని వాళ్ళు ఓకే మాకు వృద్ధ టైంలో డబ్బులు ఉండవు అని దాచుకోవడం అవన్నీ ఉండవు. సో ఈ విధంగా భగవంతుడికి ఆశీర్వాదం ఇవ్వడం, లేదా రాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఆ పనులు చేసినప్పుడు వాళ్ళు రాజులు కానీ ఈ ఎవరో ఒకళ్ళు వాళ్ళకి మనీ ఇస్తారు, దాంతో వాళ్ళు జీవనం గడుపుతూ ఉంటారు అనమాట. అంతేకాని ఎప్పుడు బ్రాహ్మణులు అనేవాళ్ళు దాచుకోరు అనేది మెయిన్. ఇంకోటి వచ్చి ప్రభాదులు వారు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళేమి బూటకంగా రాజుల్ని పొగడడం అది ఏమీ చెయ్యరు, ఎందుకంటే వాళ్ళు నిజంగా చేసిన పనులు ఉంటేనే అలా పొగుడుతూ ఉంటారు అని చెప్పి కూడా ఇక్కడ చెప్పారు అనమాట. అందుకని జీవన అవసరం కోసం అబద్ధాలు ఆడడం ఇలాంటివన్నీ కూడా, ముఖస్తుతి చేయడం ఇవంటి కూడా వీళ్ళు చెయ్యరు అనేది ప్రభాదులు వారు ఇక్కడ చెప్తూ ఉన్నారు అనమాట. సో ఇప్పటి వరకు మనం ఇది తెలుసుకున్నాము. దీని తర్వాత 24 నుంచి ఇప్పటి వరకు భగవంతుడు ఏ విధంగా వీళ్ళందరినీ సత్కరించారు అయిపోయింది. దీని తర్వాత ఏంటంటే 24 నుంచి 27 శ్లోకాల వరకు కూడా భగవంతుడు ఎంత అందగాడు, ఎందుకు అంటే సేమ్ మనకి అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఏమంటారు కౌరవ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మేడ మీదకి వెళ్ళి వాళ్ళందరూ ఏ విధంగా భగవంతుడి గురించి మాట్లాడుకున్నారో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా భగవంతుడి అందం గురించి ఈ ఇక్కడ ద్వారకా స్త్రీలందరూ కూడా పైన ఉండి మేడ మీద ఉండి వీళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. అది 27 వరకు వస్తుంది. సో అవి మనం రేపు చూద్దాం, ఈ రోజుకి ఇంతటితోటి ముగిద్దాం. సో మెయిన్ లెసన్స్ ఏం నేర్చుకున్నాం, ఎవరైనా గుర్తున్నాయా ఇందులో? సో భగవంత్ భక్తికి ఎటువంటి స్థాయి ఇది అనేది అనవసరం లేదు, భక్తి భక్తి మీదే ఆధారపడి ఉంటుంది. అది భగవంతుడి దగ్గరికి చేరాలి అనడానికి మనకి ఒక అర్హత అనేది ఏమి లేదు, ఓన్లీ మనం చాంటింగ్ భక్తి ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మనలో అన్ని మంచి గుణాలు వస్తాయి అనేది నేర్చుకున్నాము. ఇంకోటి వచ్చేసి మనం ఎవరైతే ఈ వారాకాంతలు ఉంటారో వీళ్ళు కూడా భక్తులే అనేది గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళకు కూడా మనం గౌరవం ఇవ్వాలి అనేది తెలుసుకోవాలన్నమాట. ఇంకోటి వచ్చేసి మెయిన్ ఏదో పాయింట్ అనుకున్నాను, మాత చిందా చెప్దాం అనుకున్నాను. గుర్తొస్తుంది, రేపు చెప్తాను మాతాజీ గుర్తు తెచ్చుకొని. రేపు దానికి కూడా అక్కర్లేదు, చాంటింగ్ చేస్తుంటే ఆ టైం అని గుర్తు వస్తుంది కదా. అవునవును మాతాజీ, ఇందాక పాయింట్ అనుకున్నాను చెప్పాలి. ఎవరైనా ఎలా సత్కరించాలో అందరినీ. అవును మాతాజీ కరెక్ట్, ఎలా సత్కరించాలి, దానిలో మెయిన్ పాయింట్ నవ్వుతూ, అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. మనము ఆ చీర్ఫుల్ అనేది ఉంది కదా, అది ఒకటి. ప్రాధాన్యత మనం దేనికి ఇవ్వాలి అనేది, ఎప్పుడైనా మనకి రెండు పనులు వస్తూ ఉంటాయి, సో దాంట్లో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలంటే మనం తిండి నిద్ర వీటికి కాదు, భగవంతుడి సేవలకి వీటికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది వీటి గురించి మనం తెలుసుకున్న లెసన్లు అన్నమాట. ఓకే మాతాజీ, యాక్చువల్లీ 20 కూడా మంచి పర్పోర్ట్ మాతాజీ, అది కూడా చదవండి. సార్ చెప్పుకున్నాం ఆల్మోస్ట్. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. రేవతి మాతాజీ హరే కృష్ణ ప్రణామాలు. చాలా రోజు మీకు వాయిస్ వినిపించింది కదా మీది. ఉన్నా మాతాజీ, ఇక్కడే ఉన్నారు. రికార్డింగ్ ఆపేయండి మాతాజీ. నేను కాదు, దామోదరి. దామోదరి ఎవరికైనా డౌట్లు ఉన్నాయా మాతాజీ? ఎందులో డౌట్లు వచ్చాయి, మా ఏం లేవులే. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. మాతాజీ ఇప్పుడు వసుదేవుడు యదువంశస్థుడు కదా మాతాజీ? వసుదేవుడు యదువంశ. అవును మాతాజీ. మాతాజీ ఇప్పుడు చాలా మంది యాదవులంతా మా కృష్ణుడు మా యాదవంశం అని అంటారు, ఏంటి మాతాజీ కొంచెం అర్థం కావట్లేదు. మాతాజీ ఇందాక మనకి ఏ శ్లోకాలో ఫస్ట్ లోనే వచ్చింది, 11వ శ్లోకాలో వస్తుంది చూసారా, వాళ్ళంతా కూడా యాక్చువల్ గా
కృష్ణుడి వంశంకు సంబంధించిన వాళ్ళే మాతాజీ. మధురా నగరాన్ని ద్వారకని వీళ్ళంతా కలిపి రక్షిస్తున్నారు అనేసి చాలా రకాల పేర్లు వచ్చేసారు, దశార్హ అని. మాతాజీ ఏంటంటే వసుదేవుడికి తర్వాత నందమహారాజుకి నా తెలిసినంత మటుకు తండ్రి ఒకడు, తల్లులు వేరు. ఒక ఒక తల్లి రాజవంశం నుంచి వచ్చిన ఆమెతే, ఒక తల్లి యాదవ వంశం నుంచి, అందుకని వాళ్ళు ఇట్టారు. కానీ అందరూ ఎదు కులానికి చెందిన వాళ్ళు, వాళ్ళు ఎదు వంశానికి చెందిన వాళ్ళు. థ్యాంక్ యూ మాతాజీ. మీరు నైన్త్ క్యాంటోలో చివరిలో వస్తాయి మాతాజీ మీకు ఇవన్నీ కూడా. హరే కృష్ణ. ఏం మాతాజీ? 11th శ్లోక మాతాజీ, అదే నాగలోకం ఎలా నాగుల చేత రక్షించబడుతుంది. అవును మాతాజీ, అదే దశార్హ. వీళ్ళంతా ఉన్నారు, వీళ్ళంతా కూడా వాళ్ళు కృష్ణకు సంబంధించిన వాళ్ళే మాతాజీ. ఒక యదు వంశంలోనే అని కాదు, వీళ్ళందరికీ సంబంధించిన ఆయన. హరే కృష్ణ మాతాజీ. నేను సేమ్ క్వశ్చన్ ఒకసారి ధర్మరాజు ప్రభుజీని అడిగిన, అయితే యాదవులు వేరే యదు వంశం వేరే అని చెప్పారు ప్రభుజీ. అవును మాతాజీ, యాదవులు వేరే యదు వంశము వేరే అని చెప్పారు మాతాజీ. మాతాజీ యాదవులు అంటే గొల్ల వాళ్ళు మాతాజీ. ఆ అవును, యాదవులు అంటే వాళ్ళు కాదు, యదు వంశము మాతాజీ. ఇటు సైడ్ కొంగేసుకుంటారు మాతాజీ, రైట్ సైడ్. అవునవును, తెలుసు. యాదవులు తెలియదు కానీ మాతాజీ, యదు వంశము అనేది యాక్చువల్ గా వీళ్ళందరూ కూడా కృష్ణుడికి సంబంధించి, కృష్ణుడి వంశానికి సంబంధించిన వాళ్ళే మాతాజీ. వీళ్ళంతా చంద్రవంశం అని చెప్తారు అనమాట. రాముడి వైపు వాళ్ళందరిది రామవంశం. ఇవాళ ఎవరు సుభాషిణి మాతాజీ పంపించింది కదా మొత్తం బ్రహ్మ దగ్గర నుంచి, ఆ రామవంశం ఎలా వచ్చిందో అదంతా. సే అదే విధంగా మళ్ళీ విడిపోయి చంద్రవంశంతో కూడా వస్తుంది. అలాంటిది కూడా ఇంకొకరు ఎవరిని వీడియో చేస్తే బాగుండు. రసాని మాతాజీ, యాక్చువల్ గా అనుకుంటున్నాను వాళ్ళు అడిగేది ఇప్పుడుండే యాదవులు కృష్ణ వంశానికి చెందిన, అప్పుడు ఆ వంశం అంతా లేదు కదా మాతాజీ, అదంతా డిసింటిగ్రేట్ అయిపోయింది కదా. అవును మాతాజీ, అయిపోయింది. కానీ ఇంకా కొంతమంది కాంతలు మిగిలి వాళ్ళని తీసుకొని వస్తూ ఉంటాడు కదా భగవంతుడు. అవును, ఓకే. సో మనము ఫుల్ గా డిసప్పియర్ అయిందని చెప్పలేము మాతాజీ. ఓకే, ఎందుకంటే ఒక ఒక కృష్ణుడు కొడుకు మిగులుతాడు, అతన్ని రాజు చేస్తాడు కదా అర్జునుడు. సో మనం చెప్పలేము కదా మాతాజీ. సో అవును, కరెక్టే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మరి పృష్టి వంశం కిందకి వస్తుంది కదా మాతాజీ, మరి అదేంటి? అవే చెప్తుంది, ఇవన్నీ కూడా కృష్ణుడు దాంట్లో మెయిన్ గా కొంతమంది పేర్లు తెచ్చుకుంటారు కదా మాతాజీ. ఇప్పుడు ఉగ్రసేనుడు ఉన్నాడు, ఆయన మంచి పేరు తెచ్చుకొని ఉన్నాడు కదా. అట్లా కొంతమంది ఫేమస్ కింగ్స్ ఉంటారు, సో వాళ్ళ పేరు నుంచి మొదలవుతుంది అనమాట వంశం మళ్ళీ. ఇప్పుడు అర్థమైంది, నేమ్ బట్టి వచ్చింది కదా. అది అంతే. ఇప్పుడు దాంట్లో చాలా ఫేమస్ అయిన పర్సన్ ఉన్నారు అనుకో, ఆ పేరుతో మొదలవుతుంది అనమాట ఆ వంశం. కరెక్ట్ మాతాజీ, ఇప్పుడు అర్థమైంది మాతాజీ. ప్రశ్ని వంశంలో ఈవిడ కూడా ఉన్నారు కదా, కుంతి మహారాణి కూడా ఉన్నారు కదా. కుంతి భోజుడు వస్తాడు మాతాజీ, కుంతి భోజుడు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ, చేతులు చాంటింగ్ చెయ్యి. ఓకే మాతాజీ, నేను చేయను చాంటింగ్. మాతాజీ ఎవరు, రవిశశి మాతాజీ చెప్పారు, మాధవి లత మాతాజీ వాళ్ళ అక్కడ అక్క కూతురు ఎవరు మొత్తానికి కూతురు మనం రాలో తెలియదు. వాళ్ళ ఆడపడుచు పాప మనస్విని అమ్మాయి పేరు. అమ్మాయికి ఏమో ప్రాబ్లం ఏంటో తెలియట్లేదంట, మెడిసిన్స్ దొరకట్లేదంట. సో అందరూ కొంచెం ప్రేయర్స్ లో పెట్టుకోండి మాతాజీ ఆ పాపని. అండ్ మాతాజీ రికార్డింగ్ ఆపలేదు, అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయిందో? నేను చేయలేకపోతున్నా. ఓకే, అంటే ఇది మళ్ళీ రికార్డింగ్ పెట్టేస్తారు కదా ఇవన్నీ మాట్లాడుతున్నాం అనేసి. ఇంకోటి వచ్చేసి మాతాజీ, మాతాజీ మీ అలా మాధవి వాళ్ళ అత్తగారికి ఎలా ఉంది మాతాజీ? తను ఓకే, దెబ్బలు తగిలింది. మా వియప్రాలు ఆవిడ పేరు కాలింది మాతాజీ. తను మెట్రిక్ కార్ యాక్సిడెంట్ అనమాట, కార్ తుక్కుతుక్కైంది. ఆవిడ మటుకు గాయాలతో బయటపడ్డారు. సో ప్రే ఫర్ హర్. ఓకే మాతాజీ. అలా మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికి కూడా ఆపరేషన్ అయింది మాతాజీ, హార్ట్ సర్జరీ. బాగానే ఉంది కృష్ణాష్టమి. సో ఇంకా తొందరగా కోలుకొని అంతా నార్మల్ అవ్వాలని మా అబ్బాయి కోసం కూడా ప్రే చేద్దాం. సాయి వాడి పేరు. హరే కృష్ణ మాతాజీ. మా సిస్టర్ కూడా కొంచెం హాస్పిటలైజ్డ్. ఎవరు? తన గురించి కూడా ప్రే. మా సిస్టర్ అవుతారు తను. అవునా?
ఓకే మాతాజీ, అందరి కోసం నేను స్టార్ట్ చేస్తాను చాంటింగ్. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృంద, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ